వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ పప్పు బీరకాయ చేశానండి, దాని తొక్కలు కొంచెం ముక్కలు తీసి అలాగే మీకు చట్నీ పచ్చడి చేద్దామని చెప్పి చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. దీనికి కావాల్సిన పదార్థాలు బీరకాయ తొక్కలు అలాగే కొంచెం ముక్కలు కూడానండి. ఇది నువ్వు పప్పు అండి, నేను విడిగా వేయించుకున్నాను ఆయిల్ లేకుండా. ఇది ఒక పిక్క వచ్చి చింతపండు నానపెట్టుకున్నానండి. అలాగే ఒక స్పూన్, ఒక చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇది పోపులో వేపుకోవాలండి. అలాగే కరివేపాకు కొంచెం, 3 ఎండుమిర్చి, 4-5 రవ్వలు వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇవి నూనెలో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదండి బీరకాయ పచ్చడికి, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. రైస్లోకి పప్పు అటువంటి వండుకున్నప్పుడు కూడా పచ్చడి కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేసాను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, చిన్న స్పూన్ సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి. పోపులు వేసానండి, బాగా వేపుకోవాలండి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసాను, మిక్సీకి స్కిప్ అయిపోయింది ఆ సీన్. పచ్చట్లో కొంచెం ఇంగు వేసుకుని చాలా బాగుంటుందండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక బీరకాయ తొక్కు వేసేసుకుందాం. అల్లం ముక్క కూడా బాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, సువాసన వస్తూ ఉంటుంది. మీరు ఇడ్లీలోకి కూడా వేసుకోవచ్చు. దోశలో పెద్దకు బాగుంటుందండి, దోశలోకి పెద్ద బాగుంటుందో అలాగే ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు అవసరమైతే పల్లీలు కూడా వేసుకుంటారండి. నాకు పల్లీలు వేయటం అంత ఇష్టం లేదు, అందుకు పల్లీలు వేయలేదు. ముక్కలు వేసేసుకుందామండి. ముక్కలు వేస్తే మగ్గాలంటే కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోండి, లేకపోతే కొంచెం తక్కువైనా పర్లేదు, లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం చింతపండు గుజ్జు పిండేసి ఆ వాటర్తోనే మిక్సీ పట్టుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు మీరు వేపేటప్పుడు చింతపండు రసం మాత్రం వేయద్దు, ఇందులో పులుపు విరిగిపోతుందండి, పులుపు ఉండదు. అందుకే మీరు మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలండి ఈ పులుపు వచ్చి. మూత పెట్టేసుకుందాం, మగ్గాక మనం సిమ్లో పెట్టానండి. మగ్గాక తీసుకుని చూసుకుని అవి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మగ్గిపోయిందండి, బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీంట్లోనే నేను వేపు పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండీ, అవి వేసేసుకుందాం. కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. ఒకసారి కలిపి కలిపేసుకుని చల్లారాక మిక్సీ పెట్టేసుకుందామండి. మిక్సీ పట్టుకుని టేస్టీగా మాత్రం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ నువ్వులు వేయటం వల్ల టేస్ట్ డబల్ టేస్ట్ అవుతుంది. వేసానండి మిక్సీలో, ఇలా వేసేసుకుని కొంచెం కొంచెంగా మనకి ఆ చింతపండు నీళ్ళు వేసేసుకుంటూ ఉంటే మనం మెత్తగా పైన పేస్ట్ అయిపోతుందండి. అది అన్నంలో కలిపి చాలా బాగుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అందుకే నేను 3 ఎండుమిర్చి ఎండుమిర్చి వేసండి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వేస్తాను, చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.